ఇప్పుడు ఆ చెల్లె ఉందన్న కదనా చెల్లె అదే అదే బాగున్నాయి సార్ ఏదో అంటారు కదనా సబ్ తర ఒక దిక్కుంటే బాబు బొమ్మలు ఒక దిక్కుంటే ప్రపంచం అంతా ఒక దిక్కుంటే ప్రతి ఇంటర్వ్యూలో ప్రతిసారి ఫ్యామిలీ గురించి చెప్పడం కామన్ అన్న. ఇప్పుడు నేను కొత్త క్వశ్చన్లు అడగదలుచుకోలే, కాకపోతే కొత్త పర్సన్ ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బావకి నీకు రిలేషన్షిప్ ఎట్లుంటుంది? బావకి నాకు రిలేషన్షిప్, మా బావ ఎట్లా అంటే చాలా సైలెంట్. ఆయన హైదరాబాద్ రావడం చాలా తక్కువ ఉంటుంది, వచ్చినప్పుడు మంచిగా మాట్లాడతాం. అంటే ఒక ఒక రెస్పెక్ట్ ఉన్నది మధ్యలో. సిట్టింగ్ ఏమి ఉండదు? ఆహా, ఇంపాల్ ఆయన నీళ్ళ చిక్క తాగడమే చాలా కష్టం. అరే అసలు బావ దొరుకుతారు అదృష్టం బావ అనుకోవాలా నువ్వు అనుకో? బావా బావా కాకపోతే మా చెల్లెలు అంటే మస్తు ప్రేమ. నాకు ఆనందం ఏంటంటే మమ్మల్ని సక్కగా చూసుకోకపోయినా మా చెల్లెల్ని జబర్దస్త్ చూసుకుంటారు. చూసుకోకపోతే మంచి ఉండదు కథ వేరే లేదు. ఆయన చూసారు డిఫాల్ట్, మనం చెప్పాల్సిన అవసరం మా బావకు అవసరం లేదు, ఆయన ఖుద్ నాలెడ్జ్ ఉన్నది. చెల్లె పేరు పేరేనా? శివప్రియ. పిల్లల పిల్లలు ఇద్దరు. బావ పేరు? బావ పేరు మన మహేష్ అకుల్. బావ దగ్గర మంచి క్వాలిటీ అయిపోయి బావ ఏమన్నా నచ్చుతుంది? మహేష్ బావ దగ్గర, మా బావ దగ్గర ఈజ్ ఆల్వేస్ స్మైలీ, అండ్ ఏదైనా కూడా స్మైల్తో ఓకే 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 అంటా ఉంటాడు. రాకేడతాను కోసం చెల్లే, రాకేడతాను కోసం రాకెళ్ళప్పుడు నేనే పోతా, అప్పుడప్పుడు బొంబాయి పోతా. బొంబాయి పోతా, బొంబాయి పోయి రాకెట్టించుకుందాం. ఏమి ఇస్తావన్నా కట్నం? కట్నం ఏమి ఇస్తా? కట్నం ఏమి ఇవ్వగలుగుతా మా చెల్లెకి? ఏమి ఇచ్చినా తక్కువనే, ఏమి ఇచ్చినా తక్కువనే. ఇక మళ్ళీ అడుగుతారు ఉన్న స్థాయిలో సీర పెట్టడం, ఇన్ని డబ్బులు పెట్టడం కట్నం కింద, కన్నా ఒక మంచి శారీ పెట్టడం, దాంతోపాటు మా అల్లుళ్ళకి బట్టలు ఇప్పించడం, అదే రాఖీ ఫెస్టివల్కి. ఒక 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 క్వశ్చన్ అడుగుతానా? ప్రతి కొడుకు ఫీల్ అయ్యే ఫీల్, నువ్వు తండ్రి ఎవరా తెలుస్తుంది నీకు, నువ్వు అయ్యానాక నా గురించి తెలుస్తుంది, అని అయ్యలు మన అయ్యలు అంటారు. కొన్ని సందర్భాల్లో సిచ్యువేషన్ ఫేస్ చేస్తే కూడా అర్థమైపోతుంది. నాయన గురించి ఎక్కువ మాట్లాడము, ఎప్పుడైనా అమ్మ గురించి మాట్లాడితే అమ్మలే అమ్మలే అంటారు. అమ్మ అంటే అక్కడ బెంచ్ మార్క్ అమ్మ, ఇక్కడ మనం ఉన్నమాట అమ్మ అయ్యా ఉన్నట్టాడు. నాయన గురించి పర్సనల్గా, నాన్నకి ఇది చేయాలి, నాన్న నాకు ఇది చేసిండు, కొట్టినా తిట్టినా లంగాన ఎన్ని లత్కూర మాటలు తిట్టినా మన సపోర్ట్ అయితే చేశాడు 100%. నాన్న గురించి చెప్పానా? ఇప్పుడు నాన్న అంటే ఇప్పుడు ఎట్లా అంటే అమ్మ ప్రేమ చూపిస్తుంది, నాన్న ప్రేమ చూపించలేడు. ఎందుకంటే నాన్న ఒక లేడీస్కి ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, ఎవరి పట్లైనా పిల్లల పట్ల, పిల్లల పట్ల ఇంకెక్కువ ఉంటుంది. నాన్నకు ప్రేమ ఈక్వల్గా మించి ఉంటుంది, కాకపోతే చూపించడు బయటికి. ఒక రూల్ పెడతాడు, స్ట్రిక్ట్ రూల్, అది అది ఆ బౌండరీ కనుక క్రాస్ చేస్తే వీడు చెడిపోయే అవకాశం ఏంటని ఉన్నది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నప్పుడు అంతా బాగా ఆడుకుంటారు చేసుకుంటారు. ఎప్పుడైతే మనం తప్పు పనులు చేస్తూ ఉంటామో, బేసికల్ ఏంటంటే మన మంచి కోసమే వాళ్ళు చేసే పద్ధతి కానీ అదంతా. అండ్ ఇంకా నాన్న గురించి ఏం చెప్తాం? మీ నాన్నకు మీకున్నటువంటి రిలేషన్షిప్? అదే, మా నాన్నకి నేను ఇంతకుముందే చెప్పింది, నేను మీకు నాకు ఫ్రెండ్ లాగుండి ట్రీట్ చేస్తాడు మా నాన్న. అండ్ ఫ్రెండ్ లాగుండి నన్ను ఎప్పుడు చిన్న ఉన్నప్పటి నుంచి సాంగ్స్ పాడటానికి తీసుకెళ్ళిన, మా డాడీ దగ్గర ఎస్డీ ఉంటుండే, ఎస్డీ వెనకాల నేను కూర్చోవాలి, మా డాడీ నడుపుతుండే, సాంగ్స్ పాడడానికి తీసుకెళ్తుండే. మా డాడీ కూర్చుంటుండే వెనకాల, నేను ఎస్డీ నడుపుతుండే, మంచి ఎస్డీ మీద కూర్చొని పోయి ఆ పాట పాడేసి వస్తుండే. సిట్టింగ్ చేసిరనా అంటే ఈ మధ్యలో ఒక 2-3 సార్లు పాటవాడు పాటవాడు మన దేశం పాటవాడు అంటే అట్లా ఉండదు, పాటలు పెట్టుకొని చూస్తాను ఎల్ఈడీ ముంగట. తమ్ముడికి నీకు ఎట్లా రిలేషన్? ఇప్పుడు తమ్ముడు ఎట్లా అంటే ఇప్పుడు యుఎస్లో ఉంటాడు, చదువుకుంటాడు, అప్పుడప్పుడు టచ్లో ఉంటాడు, చెప్తా ఉంటాడు మమ్మీ డాడీని మంచిగా చూసుకోవాలి ఇదని చెప్పి. తమ్ముడే చెప్తాడు నాకు? చెప్తాడు. ఇప్పుడు ఎవరు ఆయన దూరం ఉన్నాడు, అరే ఎవరు జాగ్రత్త అనేది, మా మమ్మీ డాడీ అక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళి నేను చెప్తుండే జాగ్రత్తగా చూసుకో. తమ్ముడు గురించి ఏదైనా మాట్లాడినట్టు ఫ్యూ వర్డ్స్ చెప్పన్నా? తమ్ముడు నాకు తెలిసి నాకు చెప్పాలంటే ది బెస్ట్, నా ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం ఎంకరేజింగ్ ఫ్యామిలీ అని అది. నేను ఒక్కొక్కళ్ళ గురించి ఇట్లా స్పెషల్లీ చెప్పలేదు, మా తమ్ముడు, మా చెల్లె, మా మమ్మీ, మా డాడీ, నేను ఏం చేసినా కానీ కూడా ఓకే అంటారు వీళ్ళు నలుగురు. ఇప్పుడు అన్న పెళ్ళి చేసుకుంటలేడు అని చెప్పి తమ్ముడు ఏమైనా ఇట్లా ఇప్పుడు ఇండస్ట్రీ మనం ఉన్నది ఇండస్ట్రీలో మనం తీసుకునే మేజర్ స్టెప్ ఏంటంటే మనకి లైఫ్ ఇంత సక్సెస్ సంపాదించినాం, ఇంకో ప్రాపర్ రేంజ్కి తీసుకుపోవాలి, ఇంకో 2-3 సంవత్సరాలు మరి ముసలం కాని కానీ, బట్ ఏదన్నా ఒక ప్రాపర్ పేరు వచ్చిన తర్వాత ఒక 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 నేమ్ అని రంగమాడుతున్న మూవీ ఉన్నది, ఇంకో నా నెక్స్ట్ మూవీ ఉన్నది, ఇంకో నేను ఓన్గా ప్లాన్ చేసుకుంటున్నాను. ఇవన్నీ బయటికి వచ్చేంత వరకు నేను వెయిట్ చేయాలి, అంతవరకు మా పేరెంట్స్ కూడా పేషెన్స్గా ఉంటారు, మా తమ్ముడు కూడా ఆ సంగతులన్నీ తెలుసు, యూ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో హీ నీడ్స్ టైం, తన ఇండస్ట్రీలో ఉన్నాడు, బయట ఎక్కడో లేడు, ఏదో ఐటీ జాబ్ చేసుకొని ఉంటే ఏముంది 30 సంవత్సరాలు రాగానే పెళ్లి చేసుకొని ఆ వచ్చే 30-40 వేలు జీతంలల్లా 5 వేలు ఇంత ఫిక్స్డ్ డిపాజిట్, ఇంటి ఖర్చు ఇంత, చిన్నదికింత, ఇంత బ్యాంక్లో డిపాజిట్ జమ చేసుకున్నాడు. ఆ లైఫ్ కాదు కదా మనది, మన లైఫ్
ఉడిస్తే మొత్తం ఉడుస్తుంది, వస్తే మంచిగా వస్తుంది. ఆ మంచిగా ఎప్పుడు వస్తుందో దాని దాకా వెయిట్ చేయాలి మనం. పేరు వచ్చింది, పేరుతో పాటు ఇంకా ఫైనాన్షియల్లీ సెట్ కావాలి.